అసలు దేవుళ్ళకి మతాలకి మాంసాహారానికి సంబంధం ఏమిటనేటువంటి కోణంలో పరిశీలన చేయడం ఈవేళ చర్చ ఉద్దేశం. మన అందరికీ తెలుసు, అన్ని మతాల్లోనూ కూడా బల్లు ఇవ్వడం అనేది ఉంది. బల్లు దేవుడి పేరు మీద ఇచ్చినప్పటికీ కూడా దేవుళ్ళ మూతులు కట్టి ఆ బలి ఇచ్చినటువంటి జంతువులను తినేది మనుషులే తప్ప దేవుళ్ళు కాదు. హిందూ మతంలో చూస్తే ఆవును తినకూడదు, అది పవిత్ర జంతువు, దాంట్లో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అనేటువంటి వాదన వినిపిస్తుంటే కోళ్ళని మేకల్ని గొర్రెల్ని బలి ఇవ్వడానికి మటుకు ఎవరు అభ్యంతరం చెప్పడం. జంతు బలిని చట్టపరంగా నిషేధించినప్పటికీ కూడా బాహాటంగా ఈవేళ చాలా కోళ్లలో బలిచ్చే కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఉత్తరాదికి పోతే కొన్ని చోట్ల గేదెల్ని బలిచ్చేటువంటి ఆచారాలు కూడా ఉన్నాయి. నేపాల్లో అయితే గేదెల్ని బలిచ్చే పండుగలే ఉన్నాయి. 2009లో ఒకే ఒక సంవత్సరం నేపాల్లో 250,000 గేదెల్ని ఒకేసారి బలిచ్చారు. మరి దేవుళ్ళు మాంసాహారం తింటారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న వేశారు ఈవేళ చర్చ సందర్భం. దేవుళ్ళు మాంసాహారం తినరు, శాకాహారం తినరు. దేవుళ్ళ పేరు చెప్పి దేవుళ్ళని సంతృప్తి పరచడం కోసం అనేటువంటి నెపంతో మనం ఆహారాన్ని సమర్పించే, అది శాకాహారం అయినా మాంసాహారం అయినా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మనమే తింటున్నాం తప్ప ప్రత్యేకించి దేవుళ్ళు తినేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే అసలు దైవభావనే రుజువు కాని అంశం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.